దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు, అందువల్లనే తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. అంతేకాదు, ఆయన వాక్యానికి లోబడిన మీలాంటి వారిని మరెక్కువగా ప్రేమిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ దురలవాట్లో ఉన్నా, ఏ చెడలవాట్లో ఉన్నా, నీ గత జీవితంలో ప్రస్తుత జీవితంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా నువ్వు దేవుని యొద్దకు వెళ్తాం మానేస్తే అదే నువ్వు చేసే పెద్ద పొరపాటు. ప్రభు పాద సన్నిధికి వెళ్ళి నువ్వు అడగటం ప్రారంభిస్తే ఆయన్ని విన్నపాలన్నీ ఆలకించి నీకు ఆలోచనిస్తాడు. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని బిడ్డ. ఈ రోజున నీకు ఎవరు విలువిచ్చినా విలువివ్వకపోయినా ప్రభు అయిన దేవుని దృష్టికి ఆయన నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 ఉన్నది. మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది అంటే నువ్వు నాకు పుట్టలేదు పో అంటుంటారంట, నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపో అంటుంటారంట. వాళ్ళు అంటారేమో కానీ దేవుడు ఆ విధంగా అననే అనడంట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో నువ్వు జీవించుచున్న జీవిత విధానమే నీదనుకుంటున్నావు, కానీ దేవునికి రాబోచున్న కాలంలో నీ మేలు కోరి ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలులు ఇసుక రేణువులకంత గొప్పవి. అవి నువ్వు లెక్క పెట్టాలనుకున్న లెక్కకు మించిన గొప్ప దీవెనలు యేసయ్య నీ కొరకు దాచి ఉంచాడు. గాడ్ నోస్ యూ బెటర్ దాన్ యూ నో యువర్ సెల్ఫ్. నీ గురించి నీకు తెలిసిన దానికన్నా నీ కొరకు నీ దేవునికి ఎక్కువ తెలుసు. మీరు బలహీనలు అనుకున్నప్పుడు దేవుడు అంటాడు మీరు బలవంతులు అంటాడు. ప్రభు మేము బలవంతులు మాకు అన్నీ తెలుసు అన్నప్పుడు నీలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి, అది సరి చేసుకో, ఇంకా బాగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావని కూడా చెప్తాడు. అన్నీ ఎరిగిన దేవుడు నీ మాస్టర్ నీతో నడిస్తే నువ్వు కూడా మాస్టర్లాగా తయారైపోతావు. దైవజనమా, దేవుడు ఎవరు అంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆహా, ఎంత అద్భుతమైన మాట ఇది, ప్రేమాస్వరూపి. ఈ లోకాన్ని ఆయన ఏం చేయడానికి వచ్చాడు? ప్రేమించాడు. లోకాన్ని, లోకల్లో ఉన్న ప్రజలను ఆయన ఏం చేశాడంటండి? ప్రేమించాడు. కష్టమైనా నష్టమైనా ప్రేమిస్తే ఏదైనా చేస్తాం, అదే చేశాడు దేవుడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మన మధ్యలో అన్నింటినీ సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, మన దరిద్రత ఆయన తీసుకున్నాడు, ఆయన ఐశ్వర్యం మనకిచ్చి మనల్ని దీవించాడు. ఇంత గొప్ప ప్రేమతో మనకి ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆ ప్రభు మన యొద్ధ నుంచి ఏమైనా ఆశిస్తున్నాడు అంటే తప్పకుండా ఆశిస్తున్నాడు. మనం ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు ఉమెన్స్ వింగ్ ఎల్సిఆర్సి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి, ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.